ఒక్క నిమిషం, ఒకే ఒక్క నిమిషం జీవితాన్ని తారుమారు చేసింది. 2 ఏళ్ల కష్టాన్ని ఆవిరి చేసింది. భవిష్యత్తును చిన్నాభిన్నం చేసింది. తెలంగాణ ఎంసెట్ రాస్తున్న విద్యార్థులకు ఈ నిమిషం నిబంధన శాపంలా మారింది. చివరి నిమిషం వరకు విద్యార్థులు ఉరుకులు పరుగులు పెడుతూ కనిపించారు. కష్టపడి పరీక్షా కేంద్రానికి చేరితే ఒక్క నిమిషం నిబంధన పేరుతో అధికారులు విద్యార్థుల్ని గెంటేశారు. అనుమతించమని కాళ్లావేళ్లాపడి కనీసం కనికరం చూపించలేదు అధికారులు. 2 ఏళ్ల శ్రమ వృధా కావడంతో విద్యార్థులు ఆ సెంటర్ల దగ్గర కన్నీళ్లు పెట్టుకున్నారు. హైదరాబాద్ నిజాం కాలేజీలో సిబ్బంది తీరు మరీ దారుణం. ఓ విద్యార్థిని ఎగ్జామ్ సెంటర్కు ఒక్క నిమిషం ముందుగానే చేరుకుంది. అయినా ఆమెను లోపలికి అనుమతించలేదు. పరీక్షకు అనుమతించాలని వేడుకున్నా పట్టించుకోలేదు. తాము నిబంధనల మేరకే నడుచుకుంటున్నామని చెప్పారు. 2 ఏళ్లు కష్టపడి చదివినా ఫలితం లేకుండా పోయిందని విద్యార్థిని కన్నీరు మున్నీరైంది. తెలంగాణ వ్యాప్తంగా అక్కడక్కడా ఇదే పరిస్థితి కనిపించింది. చివరి నిమిషంలో విద్యార్థులు ఉరుకులు పరుగులు తీస్తూ కనిపించారు. అయితే అధికారులు మాత్రం పరీక్షా కేంద్రానికి ముందు చేరుకోవాలని పదే పదే చెబుతున్నామని, అయినా విద్యార్థులు ఆలస్యంగా వస్తున్నారని అంటున్నారు. నిమిషం నిబంధనపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి నరేందర్ అందిస్తారు. ఎంసెట్ లో ఒక్క నిమిషం నిబంధన అనేది విద్యార్థులకు ప్రాణ సంకటంగా మారింది. ఇటు తల్లిదండ్రులు కూడా తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు, తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఒక్క నిమిషం నిబంధన వల్ల ఏం ఒలిగిపోతుందని చెప్పేసి కూడా అంటున్నారు. ఇక్కడ హైదరాబాద్ లాంటి ట్రాఫిక్ ఉన్న మహానగరాల్లో అయితే ఈ ఒక్క నిమిషం ఏ విధంగా చేరుకోగలుగుతారని చెప్పి చెప్తున్నప్పుడు, ఎందుకంటే ఎక్కడికక్కడ కూడా హైదరాబాద్ లో మెట్రో వర్క్స్ నడుస్తుంది, ఎక్కడికక్కడ కూడా ట్రాఫిక్ జామ్ అవుతుంది. కాబట్టి ట్రాఫిక్ జామ్ ని అధిగమించుకొని ఛేదించుకొని సెంటర్లకు చేరాలంటే గగనంగా మారింది. ఒకవేళ ఆర్టీసీ కూడా బస్సు సౌకర్యం కల్పించినప్పటికీ కూడా అరకొరా బస్సులే ఉన్నాయి. ఇక లోపల ఉన్న మామూలు సెంటర్స్ ఉన్నాయో, సెంటర్స్ కి వెళ్లాలంటే కూడా సరైన సౌకర్యాలు లేవు. ఇక ద్విచక్ర వాహనదారులు, ఫోర్ వీలర్స్ ఉన్న వాళ్ళు అయితే బయట ఎటో గట్ట బయట గడత పడతారు, కానీ ఇక వాహనం లేని వారి పరిస్థితి ఏంది? ఒక నిమిషం నిబంధన ఉండడం వల్ల వచ్చే ప్రయోజనం ఏంది, ఉంటే నష్టం ఏంటి? ఎందుకంటే ఒక నిమిషం నిబంధన ఎత్తివేస్తే ఏమవుతుందని చెప్పేసి కూడా వీళ్ళు తల్లిదండ్రులు విద్యార్థులు అంటున్నారు. ఇక ఒక నిమిషం నిబంధన వల్ల నష్టపోతే సదరు విద్యార్థి నష్టపోతాడు, అదని ఆ ఒక నిమిషం లేట్ అవడం వల్ల ఒక నిమిషం టైం కావచ్చు, 2 నిమిషం టైం కావచ్చు, అతను టైంను సమయాన్ని కోల్పోతారు. తప్పించి ఈ విద్యార్థులను మానసిక క్షోభకు గురి చేయడం ఏంటని చెప్పేసి కూడా వీళ్ళు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా అమ్మాయిని ఎలా చేస్తే బాగుండేదండి? ఓన్లీ 1 మినిట్ తను గేట్ తాళం వేసింది, అమ్మాయి వచ్చింది అంతే. ఎలా చేస్తే ఏమవుతుందండి? లాస్ అయితే అమ్మాయే కదా లాస్ అయ్యేది, టైం వేస్ట్ అయితే అమ్మాయికే. మీకేంటి ప్రాబ్లం ఏంటి? సరే మీ రూల్స్ పాటిస్తారు సరే, కానీ అవి ప్రాక్టికల్ గా ఆచరణలో ఏమైనా సరే జరగవు. ఈ హైదరాబాద్ ట్రాఫిక్ లో ఇంత ట్రాఫిక్ తో పిల్లలు ఎంత దూరం నుంచి వస్తారు ఎగ్జామ్ రాయడానికి? కొంచెం సేపు కూడా మీరు ఇట్లా ఎలా చేయకపోతే ఎలా అండి? పాప మా పిల్ల మెంటల్ టెన్షన్ గురై రేపు పొద్దున అమ్మాయి ఏమన్నా చేసుకున్నా ఏమన్నా అయినా బాధ్యులేవరు. ఇలాంటి ఎగ్జామ్ కి 1 మినిట్ నిబంధన పెట్టడం అనేది కొంతవరకు కరెక్ట్ అయినా కూడా, కాకపోతే ఏంటంటే ఇప్పుడు ఈ 10 గంటల ఎగ్జామ్ అయినప్పుడు వర్కింగ్ డేస్ లో ఫుల్ ట్రాఫిక్ టైమ్ లో రావడం వల్ల ఇలాంటి ప్రాబ్లం అనేది చాలా ఇబ్బంది అవుతుంది సార్. ఈ ఎగ్జామ్ 1 మినిట్ అని 1 మినిట్ నిబంధన అనేది ప్రతి దాంట్లో ఉండాలి. రేపు పొద్దున్న ఓటింగ్ చేసేటప్పుడు ఎలక్షన్ ఓట్లకి వెళ్ళేటప్పుడు కూడా 1 మినిట్ నిబంధన కూడా పెట్టి ఉంటే దాన్ని అగ్రీ చేయొచ్చు సార్. ఎలక్షన్ టైంలో గేట్లు 10 అరగంట లేట్ అయినా కూడా లోపలికి అలవా చేసి ఓట్లు వేయించుకుంటారు. ఇలాంటి టైంలో పిల్లలకి మాత్రం ఇలాంటి ఇబ్బంది క్రియేట్ చేస్తే ఏ రకంగా ఉంటుంది సార్? ఆ పాప 2 ఇయర్స్ ఎనీహో పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉండాలి, అది కూడా నేను ఒప్పుకుంటా. కానీ 35 సెకండ్స్ లేట్ వచ్చింది సార్ బాబు, 35 సెకండ్స్ కనీసం లోపలికి పంపించుంటే ఎంత బాగుండేది, అది కూడా ఆలోచించుకోవాలి కదా. గేట్స్ లాక్ చేసే టైంకి వచ్చేసిందండి, దూరంలో ట్రాఫిక్ నుంచి తప్పించుకొని రావాలి. ఈరోజు వర్కింగ్ డే శుక్రవారము, ఈవెన్ మామూలుగానైతేనేమో ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ అన్ని కూడా సండే రోజులో నిర్వహిస్తారు, కానీ ఈరోజు మన రాష్ట్ర ప్రభుత్వం ఈ టీఎస్ ఎంసెట్ ని వర్కింగ్ డే పెట్టడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందుల వల్ల ఒక అమ్మాయి చాలా నష్టపోవాల్సి వచ్చింది. ఎగ్జామ్ రాయలేక ఒక సంవత్సరం పీరియడ్ ని ఆయన ఆమె నష్టపోతుంది. అయితే ఈ ఒక్క నిమిషం నిబంధనను ఈ ఫర్దర్ గా జరిగే పరీక్షలకు కావచ్చు, అంటే నెక్స్ట్ వచ్చే ఏడాది నుంచి జరిగే ఎంసెట్ కావచ్చు, ఇతర పరీక్షలకు ఈ ఒక నిమిషం నిబంధన ఖచ్చితంగా ఎత్తివేయాలి. ఇది ఒక విద్యార్థుల యొక్క మెంటల్ ప్రెజర్ కు గురి చేస్తుంది, మానసిక క్షోభకు గురి చేస్తుందని చెప్పేసి కూడా తల్లిదండ్రులు అంటున్నారు. అంతేకాకుండా విద్యార్థులు అదే ఎత్తున ఆరోపిస్తున్నారు. ఎందుకంటే ఈ జేఎన్టీయు కావచ్చు, ఇంటర్ బోర్డు కావచ్చు,
ఇతర ఏ పరీక్షలు అయినప్పటికీ కూడా ఈ ఒక నిమిషం నిబంధనలు ఖచ్చితంగా ఇవ్వాలి. విద్యార్థులను ప్రశాంతమైన వాతావరణంలో పరీక్ష రాసే విధంగా చూడాలని చెప్పేసి వీళ్ళు కోరుతున్నారు. కేవలం నవీన్తో కలిసి నరేంద్ర, TV5 హైదరాబాద్.